సమగ్ర భూ సర్వే చాలా తప్పులు జరిగాయని, అలాగే వర్షాలు లేకపోవడం వల్ల కరువు సమస్య తీవ్రంగా ఉందని, కావున వెంటనే అధికారులు దీనిపై స్పందించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీ అనగా శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతుల ఆధ్వర్యంలో ధర్నా ఉందని, ఆ ధర్నాకు రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని కోరుతూ కొమరాడ మండలం కుమ్మరిగుంట పంచాయతీకి చెందిన దగభద్ర కోనవలస కంభవలస పంచాయతీ రాజ్యలక్ష్మీపురం గ్రామాల్లో పర్యటన చేయడం జరిగింది. భూ సర్వే చాలా తప్పులు జరిగాయి. తర్వాత రైతులు చాలా తిప్పలు పడుతున్నారు. తక్షణమే రీసర్వే చేసి తప్పులు సరిదిద్దాలని, అలాగే వర్షం లేక జిల్లాల్లో వరి చాలా వరకు ఎండిపోయింది. ప్రభుత్వం ఇంతవరకు కరువు మండలాలుగా ప్రకటించలేదు. కరువు ప్రకటించకపోతే రైతులు నష్టపరిహారం రాదు కాబట్టి తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని, అలాగే భూ సర్వేలో జరిగిన తప్పులు సరిదిద్దాలని, రైతులు దరఖాస్తు చేసుకొని కరువు చేసుకోవాలని, కరువు మండలాలుగా ప్రకటించాలని, గ్రామాల వారిగా రైతులు దరఖాస్తులు రాసుకొని కలెక్టర్ ఆఫీస్ రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈ ఏడాది పత్తి వరి మొక్కజొన్న ఈ పంటలన్నీ కూడా చాలా నష్టం జరిగింది కాబట్టి వెంటనే రైతులందరూ రావాలని కోరుతున్నాం. ఒకవైపు ఏనుగుల భయము, ఇంకోవైపు వర్షాల ఎకరాలకి నీరు అందించవలసి ఉంది. కుమ్మరిగుంట కానీ, కంబవలస కానీ, కోనవలస కానీ, డంగవద కానీ నేటికి ఒక్క నీరు చొక్క ఇవ్వలేదు. ఈరోజు అక్కడ అధికారి మేము వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో మేము ఫిర్యాదు కూడా చేసినప్పటికీ అక్కడ ఇంజనీరింగ్ అధికారులు జనరేటర్ లేదు, ఆయిల్ లేదు, మోటార్ పోయింది, కరెంట్ లేదని చెప్పి కాలయాపన చేశారు తప్ప ఈ సీజన్లో ఈ ఎవరికైతే రైతులు పండించిన వరి చేయని వచ్చిన రైతులకి ఒక్క నీరు చొక్క కూడా ఇవ్వని పరిస్థితి. ఈరోజు పాలకుల మట్టుగా నీరు ఎత్తనమని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎత్తిపోతల పథకం వల్ల ఒక్క నీరు చొక్క ఇవ్వని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులకి ఎక్కడ మీరు భరోసా కల్పిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. కావున రైతు చోడా 10వ తేదీన జరుగుతున్న ఈ ధర్నాలు పాల్గొని చేయని చెప్పి మాగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.